ఎంటైర్ వరంగల్ కి ఇక్కడ ఇడ్లీ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. నిజంగానే రాక్కుంది అసలు ఇడ్లీ. కాకతీయులు పరిపాలించిన నాటి ఓరుగల్లు నేటి వరంగల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఎన్నో హిందూ దేవాలయాలకు, సంస్కృతి సంప్రదాయాలకు, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఈ వరంగల్. అలాంటి వరంగల్లో మన ఫుడ్ జర్నీ మొదలుపెట్టేశాం. మొట్టమొదటిగా మిమ్మల్ని తెలంగాణలోనే ది బెస్ట్ ఇడ్లీ అయిన అలంకార్ ఇడ్లీ అనే ఒక ఇడ్లీ ఉంది, అక్కడికి తీసుకెళ్ళబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఆ అలంకార్ ఇడ్లీ తిని దాని టేస్ట్ ఎలా ఉంది, దాని వివరాలు విశేషాలు తెలుసుకుందాం. రండి. నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరు సార్? మీ పేరు? నా పేరు మొహమ్మద్ అన్వర్ ఖాన్. ఏం సార్ అలంకార్ ఇడ్లీ అంటే మొత్తం వరంగల్కే ధూమ్ ధామ్ అంటారు కదా? 30 ఏళ్ళ నడుస్తుంది మాది. ముందు ఫాదర్ ఉండే, ఇప్పుడు మేము నడుపుతాము 10 ఏళ్ళ నుంచి. అంటే మా దగ్గర చాలా వచ్చేవారు అందరూ చాలా మంచిగా వస్తారు, మంచి అద్భుతంగా ఉన్నదని మరీ చెప్పిపోతారు. పేల క్రితం మీ నాన్నగారు స్టార్ట్ చేశారండి? అవును. ఏం పేరు సార్ మీ నాన్నగారి పేరు? ఇసుబాయ్. ఏంటి ఇక్కడ ఇడ్లీ స్పెషాలిటీ ఏంటి? ఓన్లీ ఇడ్లీ మాత్రమే ఎందుకు అమ్ముతున్నారు? అంటే ముందు నుంచెలు ఇడ్లీ బాగుంటుందని కాబట్టి అని చాలా మంది తినేవాళ్ళైనా ఎవరైనా చాలా మంచిగా ఇడ్లీ తిన్నా కూడా అరిగిపోతుంది. ఇంత సోడా కూడా ఏమేం, ఎందుకంటే కారపొడి కూడా ఇంట్లోనే తయారు చేస్తాం, పల్లీలు కూడా మేమే చేస్తాం, బయట పని వాళ్ళు ఎవరు చేయరు. ఇడ్లీతో పాటు చట్నీలు ఏమేమి ఉంటాయి? చట్నీలో ఓన్లీ పల్లీ ఒకటే, ఏదే ఏముండవు. పల్లీ, పోపు, కారపొడిలో అల్లం ఎల్లిపాయలు మసాలా ఇడ్లీ వేస్తాం. ఎంత సార్ ఇడ్లీ ప్రైస్? ఎలా ఉంది? 30 రూపాయలు. 3 ఇడ్లీ 30 రూపాయలు. 3 ఇడ్లీ ప్లేట్కి 3 ఇడ్లీ 30 రూపాయలు. ఎంతమంది వర్క్ చేస్తుంటారు సార్ మీ దగ్గర? 5 అంటే మార్నింగ్ 6:30-7 నుంచి మళ్ళీ 11:30-12 లోపు క్లోజ్ అయిపోతుంది. ఎట్లా ఏం చెప్తుంటారు కస్టమర్స్ మీతో ఇడ్లీ గురించి? మీ ఇడ్లీ గురించి బాగున్నదని అంటారు. ఎవరు చూసినా కానీ బాగానే ఉన్నది అని అంటారు. ఏమైనా క్వాలిటీ తక్కువ ఉన్నది అంటే ఎంబటే వాళ్ళు చెప్తారు. చెప్తే దాన్ని స్క్రూ మనం అప్పుడే సరి చేసుకుంటాం. నేనైతే తక్రీబన్ ఒక 5-6 ఇయర్స్ నుంచి కంటిన్యూ ఎప్పుడు కావాలి ఇడ్లీ కావాలంటే ఎటు బయటకు పోయినాను. మా ఇసు బయట ఇటుకి వస్తా. వీళ్ళది స్పెషల్ ఏంటి అంటే నెయ్యి వేసినా అనుకోండి, ఆ మిర్చి లైట్లో చల్లిన అనుకోండి, ఏహా కిరాక్, ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ కిరాక్. ఇక చెప్పదు కాదు. ఈ టోటల్ వరంగల్ కాదు, తెలంగాణలో కూడా మీకు దొరకదు అట్లాంటి ఇడ్లీ. ఇది దగ్గర దొరుకుతుంది. ఆయన ఈయన కావాలనుకుంటే వేరే కూడా పెట్టుకోవచ్చు. ఈయనకు టైం లేదు, ఇడ్లీకే టైం ఉండదు. మీనకు హైదరాబాద్ తిన్నా, మహబూబ్నగర్ తిన్నా, ఇంకోటి ఖమ్మం తిన్నా, ఇట్లాంటి ఇడ్లీ మీకు అసలు దొరకదు. ఇక్కడికి వచ్చి వరంగల్కి వచ్చి ఇడ్లీ తినాలనుకుంటే ద బెస్ట్ పార్ట్ ఇక్కడ అలంకార్ దగ్గర ఇడ్లీ తినడము. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ ఇడ్లీ ఇక్కడ దొరుకుద్ది. అండ్ బేసిక్ ఏంటంటే ఇడ్లీ కాకుండా దాని మీద వేసే ఘీ కానివ్వండి, దాంతో వచ్చే పొడి కానివ్వండి, ఇది దానికి యాడ్ ఆన్ అవుద్ది. డెఫినెట్లీ వరంగల్కి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. ఇక్కడ వీళ్ళు చేసే చట్నీ ఏంటిదో కానీ దాంతో టేస్ట్ వచ్చి మనం తిన్న వెంటనే వితిన్ 5 మినిట్స్ కూడా కాదు శరీరం లోపల కరిగిపోతుంది. ఒకసారి ఇలా తిన్నామంటే నేను వరంగల్ వదిలిపెట్టి వచ్చి ఇక్కడ తింటుంటా. కాకుండా వీళ్ళకు హోటల్ లేకుండా ఇక్కడ పెట్టినా కూడా పర్సన్స్ ఎంతమంది ఉంటారో అంతమందికే వేడివేడిగా వేసి ఇవ్వడం జరుగుతుంది. చాలా హోటల్స్లలో ఏం చేస్తారు, ఇడ్లీ పెట్టి మళ్ళీ పాత్ర లోపల ఏది డిష్ లాగా పెట్టి అందులో ఒక 1 అవర్ పెట్టినాక ఈ పెట్టిన ఇడ్లీ ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇది ఎన్నో సంవత్సరాల కాంచి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కనుక వీళ్ళ దగ్గర ఎటువంటి తేడా లేదండి. దాదాపు ఒక 20 సంవత్సరాలే నేను చూడబట్టి, మరి అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన వరం కావచ్చు. చాలా తింటారు. రోడ్డు మీద పోయే ఒక పబ్లిక్ కూడా ఇక్కడ ఆపి కార్లలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఇక్కడ తినక తప్పదు. వరంగల్ హనుమకొండలోని అలంకార్ ఇడ్లీ ప్రస్తుతం నా చేతిలో ఉంది. ఇడ్లీ చూస్తుంటేనే అసలు నోరూరుతుంది. చట్నీ అయితే ఇంకా పల్లీ చట్నీ ప్లస్ కారపొడి
అందులో కొంచెం నెయ్యి వేస్తున్నారు. అసలు ఆగలేకపోతున్నాం, ముందు తింటూ మాట్లాడుకుందాం. ఇడ్లీ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా, ఇది బయట కట్ చేస్తుంటే కూడా చాలా స్మూత్గా కాలుతుంది. ఇడ్లీ బయట కట్ చేస్తే మాత్రం చాలా చాలా స్మూత్గా ఉంది. ఇడ్లీ నిజంగానే రాక్కుంది. అసలు ఇడ్లీ చాలా చాలా బాగుంది. ఇంతకుముందు ఒక కస్టమర్ మాట్లాడుతూ ఇట్లాంటి ఇడ్లీ ఎంటైర్ తెలంగాణలోనే నేను రుచి చూడలేదని చెప్పారు. బహుశా ఆ మాట నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే అంత టేస్టీగా ఇడ్లీ అయితే ఉంది. 30 ఏళ్లకు పైగా ఏకఛత్రాధిపత్యంగా ఈ ఇడ్లీ ఇక్కడ రాజ్యం వెళ్తుంది. వరంగల్, హనుమకొండ ప్రజలంతా కూడా ఉదయం అయితే చాలు ఇక్కడ క్యూ కట్టేస్తారు ఈ ఇడ్లీ కోసం, ఎందుకంటే దీని టేస్ట్ అంతా బాగుంది కాబట్టే బహుశా ఇంతమంది ఆగుతూ తిని వెళ్తూ ఉన్నారు. ఆ పల్లీ చెట్టు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇడ్లీ సువాసన కూడా చాలా కమ్మగా వస్తుంది అన్నమాట. ఈ అలంకార్ సెంటర్లో ఈ షాప్ దగ్గర కాదు, కొంచెం దూరంగా ఉన్నా కూడా ఆ సువాసన వచ్చే ఆ స్మెల్కే ఇటు అంతా వచ్చేస్తున్నారనమాట. వరంగల్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ కూడా ఈ హనుమకొండ వచ్చి ఇక్కడ ఇడ్లీ తిని వెళ్తున్నారు. నేను వరంగల్ వచ్చి ఏది బాగా ఇక్కడ ఫుడ్ ఫేమస్ అంటే నాకు ఫస్ట్ వినిపించిన పేరు ఏంటి అంటే ఇదే అలంకార్ ఇడ్లీ. అసలు దీనికి ఒక షాప్ కానీ ఒక బోర్డు కానీ ఏమీ లేదు. జస్ట్ రోడ్డు మీద చిన్న బల్ల పెట్టారు. బల్ల పెట్టుకుని ఒక పక్కన చిన్న పొయ్యి పెట్టుకుని స్టవ్ మీదే ఇడ్లీ వేస్తూనే ఉన్నారు. కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నారు, అంటే ఒకేసారి వేసి దాన్ని హాట్ బాక్స్లో పెట్టి సేల్ చేయట్లేదు. కంటిన్యూగా ఒక 2 రేకులు అట్లా తీస్తున్నారు, వేస్తున్నారు, మళ్ళీ అవి కస్టమర్స్కి సర్వ్ చేస్తున్నారు. ముందే ప్లేట్లలో చట్నీ, ఈ నెయ్యి, కారపొడి అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారు. ఇడ్లీ ప్రైస్ విషయానికి వచ్చేసరికి ప్లేట్కి 3 ఇడ్లీ ఇస్తున్నారు. 3 ఇడ్లీ 30 రూపాయలు, అంటే ఒక్కొక్క ఇడ్లీ 10 రూపాయలు. కానీ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. వర్త్, నిజంగా వర్త్. సూపర్ అబ్బా. జనరల్గానే ఇడ్లీ చాలా హెల్త్, ఇడ్లీ తింటే హెల్త్కి మంచిదని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇడ్లీ ఆ సాఫ్ట్గా ఉండే విధానం కానీ లేకపోతే పల్లీ చట్నీ కానీ ఆ టేస్ట్ లేదా ఆ ఇంగ్రీడియంట్స్ వాల్యూ నిజంగా హెల్తీగానే అనిపిస్తుంది. ఇడ్లీ తిన్నప్పుడు మంచి ఫీల్ ఉంటుంది, ఆ ఫీల్ అంతా కూడా ఇడ్లీ తింటుంటే నిజంగానే క్యారీ అవుతుంది. అంత బాగుంది ఇడ్లీ. ఓవరాల్గా అలంకార్ సెంటర్లో అలంకార్ ఇడ్లీ అదిరిపోయింది. సూపర్, కిరాకుంది. ఇది అలంకార్ సెంటర్లో అలంకార్ ఇడ్లీ కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ షార్ట్ న్యూస్ యాప్ ఉంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రపంచంలో జరిగే అన్ని విషయాల్ని మీరు కూడా త్వరగా తెలుసుకోండి. దాంతోపాటు మన ఆదాన్ గ్రూప్ నుంచే వచ్చిన జల్సా అనే ఒక యాప్ ఉంది, లైక్ టిక్టాక్, ఆ యాప్ని కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని జల్సా జల్సాగా గడిపేయండి.